हाय फ्रेंड्स, वेलकम टू शिवसा एंटरटेनमेंट चैनल। ई रोजु मनं कार्तिक पौर्णमि योक्क विशिष्टता, पुराण प्राशस्त्यं, अलागे त्रिपुर पूर्णिम पेरु वेनुक गल आंतर्यं एंटो इप्पुडु मनं तेलुसुकुंदां। कार्तिक मासंलो वच्चे पौर्णिमनु कार्तिक पूर्णिमि अंटारु। ई कार्तिक पौर्णमि अनेदी हरिहरुलकु अत्यंत प्रीतिकरमैन मासं। अन्नी मासाल्लोनू ई कार्तिक मासानिकि ओक प्रत्येकमैन మాసమని వేదాలు పురాణాలు చెబుతున్నాయి। శివునికి విష్ణువునకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరి కొలిచి తరిస్తే వారి శుభానుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగింది అని పురాణాలు చెబుతున్నాయి। ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైంది। సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి। నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొకటి ఎత్తు। అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి। ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది। శివ విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు। విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం మీదట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి। ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి। ఇక శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బన్నీలతో వేలాడదీస్తారు। అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువుల్లో నదులలో మొదలగు జలవనరుల్లో విడిచిపెడతారు। ఇలా చేయడం పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి। వైజ్ఞానిక పరంగా ఆలోచించగా చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది, తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది। ఈరోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి। ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది। భక్తురాలి కోరికను మన్నించి వరాలు ఇచ్చే వ్రతం కాబట్టి దానికి ఆ పేరు। ఇది ప్రాచుర్యంలోకి రావడంకి ఒక కథ ఉంది। పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు। వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు। అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు, అతడి వయస్సు పెరుగుతున్నా కొలది వాళ్ళ గుబులు జోరెత్తుతుంది। ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది। ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు। ఆ పిల్లను తమ కొడలుగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుషుడుగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు। వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుంది ఆ సాధ్వి। తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడుగా మార్చుకునే వరం పొందింది పురాణ కథనం। ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు। తారకాసురుని ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను పొందారు। ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు, అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ। అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సల్లరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు, ఇక ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు। ఆ వరబలంతో పట్టణాలతో సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లులం సృష్టించారు। వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు, వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమి చేయలేనన్నాడు। విష్ణు దగ్గర వెళ్ళమని ఉపాయం చెప్పాడు, విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వాళ్ళని వెంట పెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్ళాడు, దేవతలందరూ సహకరిస్తే తాని పని చేయగలనన్నాడు। ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది, మేరుపర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారాడు। వీరందరి సమసార శక్తితో శివుడు త్రిపురాసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం। ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నిటిలోనూ ఆరోగ్య ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి। ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన
ఈ కాలపు వాతావరణ పరంగా ఎంతో ఆరోగ్యప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే టైం లేని వారు, ఆచరించలేని వారు ఈ పౌర్ణమి రాజు చేస్తే నెల అంతా ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రునికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలని చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల కడుపు చలవ అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. నేడు ప్రత్యేకంగా చేయవలసినవి ఏమి అంటే దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరలను సేవించి వారి కారణకటాక్షాలు పొందండి. జై శ్రీమన్నారాయణ, ఓం నమః. ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.